సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ కాలనీలలో 3.90 కోట్ల రూపాయల అంచనా వ్యయంతోటి చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లలిత సోమిరెడ్డి, వైస్ చైర్మన్ రాములు గౌడ్, ల్యాండ్ ఓనర్ జంగారెడ్డి, హరివర్ధన్ హరిహరన్ మరియు వారి సభ్యులు, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈరోజు 90 లక్షల తోటి రోడ్డు, 12 లక్షల తోటి స్ట్రీట్ లైట్స్, మొత్తం 2 కోట్ల తోటి ఈ రోడ్ ఇప్పుడు మనము ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. కొత్త కాలనీలైనా కొత్త మున్సిపాలిటీ అయినా రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడ ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి గారు ఎప్పటి ఆదేశాలు విస్తరిస్తున్న కాలనీలకు మౌలిక వసతులు సమకూర్చాలి. డ్రింకింగ్ వాటర్ కానీ, కరెంటు కానీ, రోడ్లు కానీ ఇవన్నీ ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పి ఆదేశాల మేరకు ఇవన్నీ సమకూర్చడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం సోదరుల. మీరు గిట్ట అంత చదువుకున్న వారు, మేధావులు, అంత ఇంజనీర్సు, డాక్టర్సు, చాలామంది హైలీ ఎడ్యుకేషన్ పీపుల్స్ ఉన్నారు. చాలామంది మీరు గిట్ట ఆలోచన చేయాలి, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతూ ఉన్నది, పక్క రాష్ట్రాలలో ఏ విధంగా జరుగుతూ ఉన్నది. మీరందరూ ఆలోచన చేసి మీరు కూడా డిసిషన్ మేకర్స్ కావాలి. ఆ విధంగా మీరు ఆలోచన చేస్తారని చెప్పి